సినీ సెలబ్రిటీలకు రాజకీయ నాయకులకు మిగతా పబ్లిక్ ఐకాన్లకు అన్ని దేశాల కంటే మన దేశంలో ఆదరణ చాలా ఎక్కువ. అందుకే వాళ్ళు ఎక్కడ కనిపించినా ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా అభిమానులు మాత్రం వాళ్ళ చుట్టూ గుంపులు గుంపులుగా చేరి ఫోటోలను ఆటోగ్రాఫ్లను అడిగేస్తుంటారు. అంతటి జనసమూహం నుండి సెలబ్రిటీలను కాపాడే వాళ్ళు బాడీ గార్డులు మాత్రమే. ఒక రకంగా చూస్తే ఈ సెలబ్రిటీలు తమ ఫ్యామిలీతో కంటే తమ బాడీ గార్డులతోనే ఎక్కువ సమయం గడుపుతుంటారు. తమని అన్ని వేళలా కాపాడే ఈ బాడీ గార్డులను సెలబ్రిటీలు ఎంతో గౌరవంగా చూసుకుంటారు. కొంతమంది సెలబ్రిటీలు ఏకంగా తమ దగ్గర పనిచేసే వాళ్ల కోసం ఇళ్లను నిర్మిస్తే మరికొంతమంది వాళ్ల పిల్లలకు అయ్యే ఖర్చులను భరిస్తారు. అచ్చం అలాగే ఒక స్టార్ హీరో కూడా తన దగ్గర పనిచేసే బాడీ గార్డ్ కు దేశంలో ఎవరు ఇవ్వనంత ఎక్కువ జీతం ఇస్తున్నాడట. బాడీ గార్డ్ అంటే 40,000-50,000 జీతం అనుకుంటాం. కలిసి తిరిగినందుకు అలవెన్స్ గట్రా ఇస్తారని ఎక్స్పెక్ట్ చేస్తుంటాం. బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ మామూలు మనిషి కాదుగా, అందుకే ఆయన బాడీ గార్డ్ అంటే ఓ రేంజ్ లో ఉండాలి. సల్మాన్ ను కంటికి రెప్పలా కాపాడుకోగలగాలి. అలా అయితేనే బయటకు ఎక్కడికి ఎప్పుడు వెళ్ళినా తిరిగి సేఫ్ గా ఇంటికి వెళ్ళగలడు సల్లూభాయ్. ఇందుకు తగ్గట్టే 20 ఏళ్ల నుంచి ఒకటే బాడీ గార్డ్ ను నమ్ముకున్నాడు సల్లూభాయ్. అతని పేరే షేర్, అలియాస్ గుర్మిత్ సింగ్ జాలి. సల్మాన్ క్షేమం గురించి ఇతను ఆలోచించినంతగా మరెవరూ ఆలోచించలేరంటే అతిశయోక్తి కాదు. అందుకే ఇప్పుడు ఆయనకు నెలకు 15 లక్షల రూపాయలు జీతం అందుతుందట. ఈ లెక్కన టిప్పులు గిఫ్ట్లు కలిపి ఏడాదికి షేర్ దాదాపు 2 కోట్ల రూపాయలు వెనకేసుకుంటున్నాడనే లెక్క. ఈ విషయం తెలిసిన వాళ్ళు నోర్లు వెళ్లబెడుతున్నారు. కానీ అంతలోనే సల్మాన్ అంటే ఆ మాత్రం రేంజ్ ఉండాల్సిందే అని సర్దుకుంటున్నారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయండి, అందరికీ రీచ్ అయ్యేలా షేర్ కూడా చేయండి. కానీ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.